జై కుసుమహరా. అమలాంజలి 354వ భాగము. ప్రియసఖుడు నిన్నటి తరువాయి భాగము. అతులకృష్ణ మజుందారికి అనుభవాలు. ఒకమారు ఠాకూరు నందబాబా ఇంట్లో ఉన్నప్పుడు రాత్రివేళ యశోదమ్మ అకస్మాత్తుగా కృష్ణుడు తన చనుబాలు త్రాగుతూ ఉండటం గమనించి నిద్ర నుంచి కళ్ళు తెరిచింది. తాను చూడగలిగింది గాని కదలలేకపోయింది. కృష్ణుడు మంచం దిగి నేల మీద అడుగుపెట్టిన తర్వాత తెలివిలోకి వచ్చింది. వెంటనే ఆ పసిపాప నిజంగా ఎవరో చూద్దామని పరుగెత్తింది. కాని ఆమె చూచేసరికి ఆ ఇంటికి ఒక మూలను తిరిగి పంచాలాల్చిలో హరప్రభు కనిపించాడు. అలా ప్రభువు తన నిజస్వరూపాన్ని ప్రకటించేవాడు. ఒకమారు ఠాకూరు కృష్ణకుంజలో ఉన్నప్పుడు చాలామంది ఫార్సీ భక్తులు ప్రభు దగ్గరకు వచ్చేవారు. ఆ ఫార్సీ మతగురువు అసూయపడ్డాడు. ఆ పాగల్ హర్నాథుడైన ఒక బెంగాలీ సాధువును చూడటానికి పోవద్దని ఖండితంగా చెప్పాడు. కాని ఆ ఫార్సీలు ఇలా అన్నారు, "మేమెందుకు పోతున్నామో మాకే తెలీదు. కానీ అక్కడికి పోకుండా మేము ఆగలేము. మీరు మమ్మల్ని నమ్మకపోతే మీరే ఒక మారు వచ్చి ఆయన్ని చూడండి. ఇంకా మీరు తిరిగి రానే రారని నిస్సంశయంగా చెప్తున్నాము" అన్నారు. "అలాగా, అయితే చూస్తాను" అన్నాడా మతగురు. మర్నాడు ప్రభువు మేడ మీద నుంచి సిగరెట్ కాల్చుతూ క్రిందకి దిగి ఆరు బయటికి వచ్చాడు. ప్రభువు అలా వెళుతున్నందుకు కారణం తెలుసుకోవాలన్న కోరికతో భక్తులు ప్రభువుని అనుసరించారు. ప్రభువు వెళ్లి ఆ ఆవరణలో ఒక పువ్వుల చెట్టుని ఆనుకుని కాళ్లు కృష్ణుని వలె వంకరగా పెట్టి సిగరెట్ కాల్చుతూ నిలబడ్డాడు. ఆ ఫార్సీ సంఘం మతగురువును ముందు పెట్టుకుని వస్తూ ప్రభువు దగ్గరకు రావడానికి 20 గజాల దూరంలోకి వచ్చారు. అంతే, ఆ ఫారసీల మతగురువు పిచ్చిగా పరిగెత్తుతూ ప్రభు దగ్గరకు వచ్చి అదే పిచ్చిలో కన్నీటితో నాట్యం చేస్తూ ప్రభువు చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాడు. అలా ఆయన చాలాసేపు నృత్యం చేసిన తర్వాత క్రింద పడిపోతూ ఉండగా ప్రభువు, "ఒరే, అతను క్రింద పడిపోతాడు, పట్టుకోండి" అన్నాడు. భక్తులు ఆయనని పట్టుకొని ఇంటిలోనికి తీసుకొచ్చారు. అతను కేవలం ప్రభుని ముఖంలోకి కన్నీటితో చూస్తున్నాడు. ఆ మతగురువు ఉన్మాద స్థితి నుంచి మళ్లీ తెలివిలోకి వచ్చేసరికి ఈ భక్తులలో ఒకడు, "అలా ఎందుకు నృత్యం చేశారు?" అని అడిగాడు. "నేను ఒక చెట్టును ఆనుకొని కాళ్లు వంకరగా పెట్టి అందం శోభలో ప్రవీణుడైన 12 ఏళ్ల బాలుని చూచాను. ఆ దృశ్యం ఎంత అందంగా ఉందో నాకు నేనే తట్టుకోలేకపోయాను" అన్నాడా మతగురువు. అంతరలీల. హరప్రభు మనీయార్డర్లు అందుకున్నప్పుడల్లా అక్కడ మాతాజీ ఉందేమో అని చూచి దొంగతనంగా 1-2 రూపాయలు పరుపు క్రింద దాచేవాడు. అవి సిగరెట్ల కోసం. ఆ తర్వాత మాతాజీకి మిగిలిందిచ్చేవాడు. మాతాజీ కోపగించుకుని మొత్తం ఇచ్చేమని గట్టిగా అడిగేది. ప్రభువు, "ఇంకెక్కడుంది ఈ డబ్బు? నా బీడీలకి పైకం ఏమి లేదు" అనేవాడు. మాతాజీ వెళ్లిపోగానే ప్రభువు నన్ను బ్రతిమాలుతూ, "అరే, నేను నా పరుపు కింద డబ్బు దాచానని ఆమెకి చెప్పకు" అనేవాడు. అలా ప్రభువు క్రీడించేవాడు. ఒకమారు నేను మాతృశ్రీ మాసీమాలతో బృందావనానికి వెళ్లాను. ఒకరోజు సాయంత్రం మేము గోవింద మందిరానికి వెళ్లాం. అక్కడ గుంపు బాగా ఉంది. ఆ గుంపుతో పిడికి అడ్డుగా మేము మాతాజీ మాసీమాలని చుట్టుకుని ఉన్నాము. ఆ తర్వాత మేము క్రిందికి మెట్లు దిగి వస్తున్నాము. నేను చిట్ట చివరిగా వస్తున్నాను. అకస్మాత్తుగా అక్కడ దివ్యజ్యోతి. ఆ జ్యోతి మధ్యలో రాధారాణి కనిపించింది. నేను ఉనికిపోయాను. కొద్ది క్షణాల తర్వాత జ్యోతి మాయమైంది. అక్కడ మాతాజీ రిక్షాలో కూర్చొని ఉండటం చూచాను. నేను రాధారాణిని మాతాజీని నా కళ్ళతో చూచాను. కాని నేను మహాపురుషుడనని గాని భక్తుడనని గాని చెప్పుకోగలనా? లేదు. ఆనందం హృదయంలో అనుభవమవుతుంది. ప్రభువుకి ప్రాపంచిక ఆహారం అవసరం లేదు.
ఆయన ఆనందం కోసం తహతహలాడతాడు. మీ హృదయంలో ఆనందం ఉంటే ప్రభువుకి ఆహారం దొరికినట్లే. కాని మనలో ఎంతమంది ప్రభువుకి ఆనందాన్నిస్తున్నారు? ఆయన కోసం మాత్రమే ఎంతమంది బ్రతుకుతున్నారు? ఈ కళ్ళతో ప్రభువుని చూడటం అనేది కాదు సంగతి. ప్రభువు కోసం బ్రతకటం, ప్రభువుకి ఆనందం ఇవ్వడం అనేది ప్రధానమైన విషయం, సాధించవలసిన విషయం కావాలి. నేను ప్రభువుకి వ్రాసిన ఉత్తరాలకి ప్రభువు దగ్గర నుండి ఉత్తరం మూడో రోజుకు అందుకునేవాడిని. ఉత్తరాలకి జవాబులు వ్రాయడంలో ప్రభువు అతిసిద్ధం త్వరితం. రోజుకి ఎంత పెద్ద సంఖ్యలోనో ప్రభువుకి ఉత్తరాలు అందుతాయి. ఇంకా ప్రభువు కవరు చింపి ఉత్తరం తెరచి చదవకుండానే ఒక ప్రక్కన పెట్టి జవాబు వ్రాయడం ప్రారంభించేవాడు. ఆ ఉత్తరం వ్రాసిన వ్యక్తికి జవాబు అందేది. ఝక్రి అనే ఊర్లో కొందరు బ్రాహ్మణులు ప్రభువుని చూడాలనే కుతూహలంతో వచ్చారు. కాని వారు ఆలోచించిందేమంటే, చక్కని అందమైన బట్టలు కట్టుకొని సిగరెట్లు కాల్చే సాధువు వచ్చాడు అంటూ ప్రభువుని రెచ్చగొట్టాలని. అప్పుడు ప్రభువు ఆ వచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ చేసిన పాపాల్ని వరుసగా చెప్పి, ఇటువంటి పాపాలు చేసి మిమ్ములను మీరు బ్రాహ్మణులు అని పిలిపించుకుంటున్నారా అని అడిగాడు. 1919లో బొంబాయి ఉత్సవం జరిగింది. ప్రభువు వెళ్ళాడు కాని నేను వెళ్ళలేదు. ఉత్సవం ఆనందంగా జరిగింది. ఒక పువ్వుల కోసమే 1000 రూపాయలకు మించే ఖర్చు పెట్టారు. ప్రభువు బొంబాయి నుండి తిరిగి వచ్చిన తర్వాత నాకొక ఉత్తరం రాస్తూ, అందులో ఉత్సవ వివరాలు అంటే ఉత్సవాన్ని ఏ విధంగా జరిపించారో అన్నీ వ్రాస్తూ, బాబా అక్కడ వివరం ఎంతో ఉందిగాని నువ్వక్కడ లేకపోవడంలో నాకేమాత్రము ఆనందం కలగలేదు అని వ్రాశాడు. ప్రభువు నా యొక్క ఏ ఒక్క ప్రత్యేకతని ఉద్దేశించలేదు. నేనొక అయోగ్యుడని, నా యోగ్యత నాకు తెలుసు, నాకు ఆనందమివ్వాలని, నన్నింకా తన దరికి లాక్కోవాలని అలా వ్రాశాడు. నాలో ఏమీ లేదు. జై కుసుమహరా. సంపూర్ణం.